జై శ్రీమన్నారాయణ తొమ్మిది వందల యాభై నాలుగవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి నూట రెండవ శ్లోకములో నుండి ఓం ఊర్ధ్వగాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన श्रीपराशरभट्टरुस्वामिवारि श्रीचरणारविन्दमुलकु साष्टाङ्गनमस्कारमु चेस्तु श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतश्रीमान् श्रेयसे मेऽस्तु भूयसे ॐर्ध्वगाय नमः హో శ్రీమన్నారాయణ సహజంగానే ఉన్నతమైనటువంటి స్వభావము కలవాడివి నువ్వు కదా అందుకనే కోసమని నిద్ర కూడా లేకుండా శ్రమించేటటువంటి వాడివి నువ్వు కదా పొయ్యి భగవంతుడా నీ దివ్య దివ్యశ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం ఊర్ధ్వగాయ నమ ఊర్ధ్వగాయ నమ ఇతరులను బాగుచేయటము కోసం నిద్ర కూడా లేకుండా శ్రమించే ఉన్నత స్వభావము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో విభీషణుని భార్య శరమ సీతమ్మతో ఈ రకంగా అంటూ ఉంది ఓ సీత రావణాసురుడి తల్లి కైకసి అంతేకాకుండా రావణాసురుడి ఒక వృద్ధ మంత్రి అవిద్ధుడు వీరిద్దరూ రావణునికి నిన్ను రామునికి అప్పగించమని ఎంత చెప్పినా రావణాసురుడు వినటం లేదు హొసిత యుద్ధములో తాను చచ్చినా సరే సీతను మాత్రం విడిచిపెట్టను అని రావణాసురుడు అంటూ ఉన్నాడు హొసిత ఇది రావణ నిర్ణయం అయితే రావణాసురుడికి మాత్రం చావు మూడినట్టే భయపడుతున్నాడు కనుకనే ఆ భయముతోనే నిన్ను విడిచిపెట్టడానికి రావణాసురుడు ఇష్టపడటం లేదు యుద్ధములో తాను తనతో పాటు రాక్షసులందరూ చచ్చిన తర్వాతనే నిన్ను అనేటటువంటిది జరుగుతుంది అంటున్నాడు అయితే ఓ సీత నువ్వేమీ భయపడాల్సిన పని లేదు రాముడు నిహత్య రావణం సంఖ్యే త్వరలో రావణ సంహారము చేసి నిన్ను అయోధ్యకు తీసుకొని వెడతాడు అని శరమ చెబుతూ ఉండగానే వానరసైన్యపు భేరీనాదాలు శంఖనాదాలు వినిపించాయి కంపయన్ ధరణీతలం ఆ సైన్యపు నాదాలకు భూమి అంతా కంపించింది ఆ సైన్యపు శంఖనాదానికి లంక భయపడింది తమ్ నినాదం నిసమ్యాధ రావణో రాక్షసేశ్వర ఆ వానర పునాదము విని రావణాసురుడు ముహూర్తం ధ్యానమాస్తాయ ఒక్కసారి స్తంభించిపోయాడు కొంచెంసేపు ఆలోచించాడు సచివాన్ అభ్యుదైక్షత అట్లా ఆలోచిస్తూ రావణాసురుడు తన మంత్రుల వైపు చూస్తూ ఉన్నాడు రావణాసురుడు చాలా అసహనంగా ఉన్నాడు మంత్రులను అరుస్తూ ఉన్నాడు మంత్రులను నిందిస్తూ ఉన్నాడు సభలో గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు మీరంతా ఏం చేస్తున్నట్టు రాముడు సముద్రాన్ని దాటాడు సైన్యాన్ని తీసుకుని దాకా వచ్చేశాడు రాముడి పరాక్రమము గురించి మీకు అందరికీ తెలిసి కూడా మీరు ఏం చేస్తున్నట్టు చూస్తూ ఉంటే మీరు చాలా నిర్లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది నాకు అంటూ రావణాసురుడు మంత్రులందరితోని చాలా అసహనంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు రావణాసురుడి తాతగారు అంటే రావణాసురుడి తల్లికి పినతండ్రి ఆయన పేరు మాల్యవంతుడు ఆ మాల్యవంతుడనే రాక్షసుడు రావణాసురునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు రావణా ఇక లాభం లేదు రామునితో సంధి చేసుకోవటమే మంచిదనిపిస్తోంది సీత తస్మై ప్రదీయత సీతను రామునికి సమర్పించటమే మంచిది రావణ ఎస్య దేవృషయ సర్వే గంధర్వాశ్చర్ దేవతలు ఋషులు గంధర్వులు అందరూ రాముడే జయించాలి రాముడే జయించాలి అని కోరుకుంటున్నారు రావణ అట్లాంటి రామునితో విరోధం మాగమహ విరోధం వద్దు రావణ తేన సంధి ఆ రాముడితో సంధి చేసుకో అంటూ మాల్యవంతుడు రావణాసురునితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యమో రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ 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 నూట రెండవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఆధార నిలయోధాత పుష్పహాస प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः आधारनिलयो धाता पुष्पः सः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय ॐ ॐर्ध्वगाय नमः ॐ ॐर्ध्वगाय नमः ॐ ॐर्ध्वगाय नमः